తిరుమల శ్రీవారికి 25 ఎలక్ట్రికల్ స్కూటర్లను విరాళంగా అందించారు వేణు శ్రీనివాసన్. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయం అనంతరం సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట 25 ఎలక్ట్రికల్ స్కూటర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం టీవీఎస్ ఎలక్ట్రికల్ స్కూటర్ల తాళాలను టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు సంస్థ ప్రతినిధులు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసిన టీటీడీ పొల్యూషన్ రహిత కార్లను వినియోగిస్తోందని సంస్థ ప్రతినిధి రాజారెడ్డి తెలిపారు. తిరుమలలో స్కూటర్ల నుంచి వెలువడే వాయు కాలుష్యాన్ని కొంతమేర నియంత్రించేందుకు టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తనవంతు సహాయంగా 25 ఎలక్ట్రిక్ వాహనాలను టీటీడీకి విరాళం అందించారన్నారు. ఈ వాహనాలు టీటీడీలోని వివిధ విభాగాల్లో నేటి నుంచి వినియోగించుకోవాలని కోరారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టిన విధంగా 3 గంటల పాటు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు హాయిగా వెళ్లవచ్చని సంస్థ ప్రతినిధి రాజారెడ్డి పేర్కొన్నారు. బ్యాటరీ వెహికల్స్ ఉంటే పొల్యూషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో వెంటనే సుదర్శన్ వేణు ఎండి గారికి ఈవో గారు చెప్పిన వెంటనే మా ఎండి గారు వెంటనే స్పందించి వెంటనే 25 వెహికల్స్ టీవీఎస్ బైక్స్ని తిరుమలకు టెంపుల్కి ఇవ్వడం జరిగింది. సో ఒక బైక్ కాస్ట్ 1,74,000 రూపాయలు ఉంటుంది. సబ్సిడీ 51,000 రూపాయలు పోతే 1,24,000 రూపాయలు. ఆ బైక్స్ కూడా మనం మొబైల్ ఏ విధంగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చో ఆ విధంగా మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 100 కిలోమీటర్స్ 3 అవర్స్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ తిరగచ్చు. సో ఆ విధంగా తిరుమలలో యాక్చువల్గా మా సారు వేణు శ్రీనివాసన్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఈ టెంపుల్కే కాదు మన వెంకటగిరి అయితే ఏమి మన తిరుపతి కింద